राष्ट्र बीजेपी अध्यक्ष श्री किशन रेड्डी गारी पिलुपु मेरे को राष्ट्र व्याप्त अर्हुलैनटुवंटि पेदलकु डबल बेड्रूम इंडलु मंजूर वेंटने चेयालने डिमांड तो प्रभुत्व निर्लक्ष्य वैखरिनि निरसिस्तू पेद्द एत्तुन ई यॉक्क धर्ना कार्यक्रमालु मरि भारतीय जनता पार्टी श्रेणुलु कार्यकर्तलतो నాయకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. ఖమ్మం జిల్లా శాఖ తరఫున ఇక్కడ జరుగుతుంది. ముఖ్యంగా ఒక దగాకోరు విధానంతో మోసపూరిత విధానంతో కేసీఆర్ గారు చెవులో పూలు పెట్టే మాటలతో ఎలక్షన్లప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ల పేరుతో అనేక వాగ్దానాలతో ఓట్లు దండుకొని బంగారు తెలంగాణ ముసుగులో అప్పులు తెలంగాణ చేసి ఈరోజు ఒక రైతాంగం అన్నమో రామచంద్ర అనే పరిస్థితుంది, పేదవాడు ఇల్లో రామచంద్ర అనే పరిస్థితుంది, నిరుద్యోగ యువకుడు ఉద్యోగం రామచంద్ర అనే పరిస్థితుంది. ఇలాంటి అన్ని వర్గాలు మరి మోసం చేసే అన్ని వర్గాలని ఈ రోజు గాల్లో వదిలేసి పాలనని తన కుటుంబ పాలనతో అవినీతి పాలనతో రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలతో మరి భారతీయ రాష్ట్ర సమితి పేరుతో ఈ టిఆర్ఎస్ ని బిఆర్ఎస్ గా మార్చి ఒక ఉపాధి హామీ పథకాల కింద ప్రభుత్వ పథకాల్లో కూడా లంచాలు తీసుకుంటూ మరి అటు దళిత బంధువులు 30% కమిషన్, డబుల్ బెడ్రూమ్ల హౌజ్లో ఇక్కడ మంజూరైన 2000 ఇళ్లలో కూడా అనేక ఆరోపణలు వస్తున్నాయి. సమగ్ర దర్యాప్తు లేదు, వేలాది లక్షలాది అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తూట్లు పొడుస్తూ ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద కోట్ల రూపాయల నిధులు వస్తే కూడా డైవర్ట్ చేసి లెక్కలు చెప్పకుండా ఇలా అటు పిఎంఏవై ఇళ్ళు కట్టట్లే, ఇటు డబుల్ బెడ్రూమ్ల పేరుతో ఇంప్లిమెంట్ చేయట్లా, కేవలం ఓట్ల రాజకీయం ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతో మళ్ళా ఇవాళ మసిపూసి మారేడికాయ మాటలతో ప్రజల్ని మోసం చేసి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో కూడా తన ధనస్వామ్యంతో గెలవాలని మాయ మాటలతో గెలవాలని మాయ వాగ్దానాలతో గెలవాలని ప్రయత్నం చేస్తున్నాడు. వారి ఆటలు సాగవు. ప్రజలు డిసైడ్ అయిపోయారు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడానికి. నరేంద్ర మోడీ గారు ఇంతెంతై ఒడ్డంతై ఆకాశవంతైనట్టు ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొంది ఆత్మ నిర్భర భారత్ వైపు అడుగులేస్తూ అన్ని వర్గాల సంక్షేమం కొరకు నిరంతరం పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ పనితీరు ఇలా అందరూ శ్లాఘిస్తున్న తరుణంలో ఈర్ష్యతో ఎక్కడ ప్రధానమంత్రి పేరు వస్తుందో అని కేంద్ర స్కీములు కూడా ఎక్కడ కూడా పబ్లిసిటీ కాకుండా అటు ఆయుష్మాన్ భారత్ గాని ఇటు అనేక ఫసల్ బీమా యోజన పథకం గాని మరి రైతులకు 1 లక్ష రూపాయల రుణమాఫీ ఇవ్వకుండా ఇవాళ రైతాంగాన్ని గాలికి వదిలేసి అనేక రకాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పేదవాడి పొట్టగొట్టి పేదలకు డబుల్ బెడ్రూమ్లు, మరి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు ఇంకొకళ్ళు వస్తే ఎక్కడుంటారని మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకున్నటువంటి కేసీఆర్ గారికి నైతికంగా పరిపాలించి అర్హత కోల్పోయాడు. ఈ ప్రభుత్వం పైన 420 కేసు పెట్టాలి మోసం చేసిన నేపథ్యంలో అని చెప్పి డిమాండ్ చేస్తూ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని మంజూరైనాయి, ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి, ఒక శ్వేతపత్రం ప్రకటించవలసిందిగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.